वाणिक्यवीणाम् उपलालयन्तीं मदालसां मञ्जुलवाग्विलासां महेन्द्रनीलज्युतिकोमलाङ्गीं मातङ्गकन्यां मनसा स्मरामि। ओम श्री गुरुभ्यो नमः। ओम विघ्नेश्वराय नमः। ओम दुर्गाय नमः। मा स्मॉल स्क्रीन टीवी ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ శత సహస్ర వందనాలు. ఈరోజు మనం శుభకృత నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శుభకృత నామ సంవత్సరం అనగానే శుభ అంటే నామంలోనే శుభం అనే పదం మనకి వస్తుంది కాబట్టి చాలా రాశుల వారికి చాలా వరకు లాభాలని చేకూర్చే సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ముందుగా ఈ క్రమంలో ముందుగా మేషరాశికి చెందిన జాతకులకి ఈ శుభకృత నామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మేషరాశికి చెందిన జాతకులు అంటే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం మొదటి పాదానికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మేషరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే మరి ఈ శుభకృత నామ సంవత్సరంలో ఈ మేషరాశి వారికి ఆదాయం వ్యయాలు ఎలాగున్నాయి, రాజ్యపూజ్యం అవమానాలు ఎలాగున్నాయని కనుక ఒకసారి కనుక మనం తెలుసుకుంటే మేషరాశి జాతకులకి ఈ శుభకృత నామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 14, అలాగే రాజ్యపూజ్యం 3, అవమానం 6గా మనకి తెలుస్తుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులకి ఈ గోచార ఫలితాలను కనుక ఒకసారి కనుక మనం చూసుకుంటే ఈ రాశి జాతకులకి ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు వాళ్ళు చేపట్టే చాలా వరకు కార్యక్రమాలన్నీ కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారన్న విషయాన్ని మనకి అవగతం అవుతుంది. అలాగే మీకు అవసరం మేర ఆదాయం వస్తుంది, మీ ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయం వస్తుంది. అంటే ధనం వ్యయం ఉన్నప్పటికీ ఆ ధనం వ్యయానికి తగ్గట్టుగా మీకు ఆదాయం వస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే చాలా కాలంగా మీరు కొన్ని సమస్యల నుంచి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఆ సమస్యలో కొన్నింటి యొక్క పరిష్కారం అంటే కొన్ని సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తు గురించి కానీ లేకపోతే ఇంటి గురించి కానీ పిల్లల గురించి కానీ ఏదైనా సరే మీ ఆలోచనల్ని కార్యరూపంలో పెట్టడానికి ఎక్కువగా మీరు ఉత్సాహం చూపిస్తారు. అలాగే కొంతమంది జాతకులు ఖచ్చితంగా కూడా ఈ విలువైన వస్తువులు విలాస వస్తువులు కొనడానికి కూడా ఎక్కువగా మక్కువ చూపించి వాటిలో విజయం సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే స్థిరాస్తుల విషయంలో మాత్రం ఈ రాశి జాతకులు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో స్థిరాస్తుల విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాగే పెట్టుబడులు పెట్టే విషయంలో మీకు దగ్గర ఉన్న డబ్బుని పెట్టుబడుల విషయంలో కూడా 1-2 సార్లు మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఉద్యోగం చేస్తూనే వాళ్ళు ఉద్యోగ ఉన్నతి కోసం అంటే ప్రమోషన్ల కోసం ఇంక్రిమెంట్ల కోసం వాళ్ళు ప్రయత్నాలు మొదలు పెడతారు. అయితే ఖచ్చితంగా కూడా మరి మీరు ఈ రాశి జాతకులు తమ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్లతో కూడిన బదిలీలు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళకి వ్యాపారాలు అనుకూలిస్తాయి, వాళ్ళకి స్పెక్యులేషన్ లాభిస్తుంది, వాళ్ళు పెట్టిన పెట్టుబడులకి లాభాలు వస్తాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే హోల్సేల్ వ్యాపారస్తులు అలాగే స్టాకిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్తో అతి ఉత్సాహంతో మీరు ఎక్కువ పెట్టుబడులు పెట్టేస్తే
ఖచ్చితంగా భంగపాట తప్పదన్న విషయాన్ని గమనించాలి. అలాగే వైద్య రంగ సంబంధమైన వృత్తుల్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే, అంటే వైద్య రంగంలో ఉన్నవారు కానీ ఆ వైద్య రంగానికి సంబంధించిన వృత్తుల్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే, వ్యాపారాల్లో ఉండేవాళ్ళకి కానీ ఖచ్చితంగా మీ డబ్బు పెరుగుతుంది, మీ ఆదాయం పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే విద్యార్థులు ఖచ్చితంగా కూడా ఏకాగ్రత, చదువు మీద ఏకాగ్రతలు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఏకాగ్రత లేకుండా మీరు మంచి ఫలితాలను ఆశించడం అనేది చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏకాగ్రత సడలకుండా మీరు చదువుకుంటే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలే సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి. అలాగే అనవసరపు వ్యాపకాలు కూడా తగ్గించుకోవాలి. అంటే అనవసర వ్యాపకాలు అంటే చెడు తిరుగులు తిరగడం, వ్యసన వ్యసనాల బారిన పడటం, లేకపోతే జాలీగా హ్యాపీగా ఎంజాయ్ చేయడం, ఇవన్నీ కూడా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే అసాంఘిక కార్యక్రమాలకు కూడా ఖచ్చితంగా కూడా విద్యార్థులు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే ఈ రాశి జాతకులకి ఈ సంవత్సరం అంతా కూడా ఏదో రకంగా, అది మంచి అయితేనేమి చెడు అయితేనేమి, ఏదో రకంగా తరచు ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే తరచుగా మీరు ఆధ్యాత్మిక క్షేత్రాలని పుణ్యక్షేత్రాలని సందర్శించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే స్టాక్ మార్కెట్ రంగంలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి అడుగువేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళకూడదు. ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్తే కనుక ఇబ్బందులు పాలవుతారు. అలాగే స్టాక్ మార్కెట్ విషయంలో కూడా కొంచెం ఒడిదుడుకులు మార్గంలో పయనిస్తుంది. అందువల్ల స్టాక్ మార్కెట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఆ మార్కెట్లకు అనుగుణంగా మీరు అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ ఏప్రిల్ 2 నుంచి అలాగే 21 ఏప్రిల్ 2023 వరకు, అంటే ఈ శుభకృత నామ సంవత్సరంలో మరి ప్రధాన గ్రహాలైన గురువు, శని, రాహుకేతువులు ఎలాగున్నారనే విషయాన్ని కనుక మనం ఒకసారి కనుక చూసుకుంటే, ఈ రాశి జాతకులకి ఈ గురువు అంటే ఏప్రిల్ 2 నుంచి 21 ఏప్రిల్ 2023 వరకు గురువు కొంచెం వ్యతిరేకమైన స్థానంలో ఉన్నాడు. ఈ వ్యతిరేకమైన స్థానంగా ఉండటం వల్ల నేను ఇందాక చెప్పినట్టుగా తరచుగా అనవసరపు వృధా ప్రయాణాలు, దానివల్ల అలసట పెరిగిపోతుంది, దానివల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది, అలాగే అలసట పెరిగిపోతుంది, శారీరక అలసట పెరిగిపోతుంది అన్న విషయాన్ని గమనించాలి. అలాగే శుభకార్యాల నిమిత్తం కూడా వెళ్ళచ్చు మీరు. అటు శుభకార్యాలకు కానీ లేదా పిక్నిక్లు కానీ ఇతరత్ర ఏ కార్యక్రమాలకైనా మీకు అనవసరపు ప్రయాణాలు ఎక్కువగా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీరు ప్రయాణాలు ఎక్కువగా చేస్తున్నారో ఆటోమేటిక్గా ప్రయాణాలకు సంబంధించి మీరు కారులో వెళ్ళినా, బస్సులు వెళ్ళినా, రైల్లో వెళ్ళినా, విమానంలో వెళ్ళినా, ఎలా వెళ్ళినా మీకు డబ్బులు ఖర్చు అవుతాయి కదా. ఆ సందర్భంగా మీకు అధిక ధనం వ్యయం అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళ పెద్దలు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఈ గురుడు వీళ్ళకి మేషరాశికి అంత అనుకూలమైన పొజిషన్లో లేకపోవడం వల్ల ఖచ్చితంగా పిల్లలకి అనారోగ్య సమస్యలు తరచుగా రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రజల్లో ఆదరణ తగ్గుతుంది, వాళ్ళ పట్ల వ్యతిరేకత పెరుగుతుంది. ఆ వ్యతిరేకత పెరిగినప్పటికీ కూడా రాజకీయ నాయకులు చాలా డాంభికంగా ప్రవర్తిస్తారు. ప్రవర్తించినప్పటికీ కూడా జనాల్లో వాళ్ళకి మాత్రం ఆదరణ ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే సంతానం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా వాళ్ళు డిసప్పాయింట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో గురుడు బాగుంటే తప్పించి మామూలుగా అయితే గోచార రీత్యా అయితే వాళ్ళకి సంతానం విషయంలో కొంచెం నిరాశ, నిస్పృహలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఇంతకాలంగా మిత్రులు ఎవరైతే ఉన్నారో మిత్రులుగా భావించే వాళ్ళు కూడా మిమ్మల్ని నుంచి విడిపోవడానికి ఎక్కువగా అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా మీ పార్ట్నర్స్తో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే శని మాత్రం ఈ మేషరాశి జాతకులకి ఆయన చాలా చక్కటి ఫలితాలని ఇస్తాడన్న విషయాన్ని గమనించాలి.
ఈ క్రమంలో శని బాగుంటే ఏం చేస్తాడు ఆయన? ఖచ్చితంగా మీకు గృహాలని కలిగి గృహాలని అంటే ఒక ఇంటి వాడిని చేస్తాడు శని, శని భగవానుడు. అందువల్ల మీరు ఇళ్ల నిర్మాణాలు చేపట్టండి, ఇల్లు ఇల్లుని స్థిరమైన ఇంటిని కొనుగోలు చేయడానికి నిర్ణయించండి. లేకపోతే మీరు ఇంటి నిర్మాణానికి లేకపోతే సొంత ఇంటి కోసం మీరు ప్రయత్నాలు చేయండి, అవన్నీ కూడా మీకు ఫలించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే శనికి సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరైనా లోహం కానీ నల్లని భూమిని కానీ నల్లని ధాన్యాలతో కానీ వ్యాపారాలు చేసేవాళ్ళు అందరికీ కూడా అమోఘమైన లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవాళ్ళు అందరికీ కూడా అంటే అక్కడ సెటిల్ అవుదామని కానీ లేకపోతే అక్కడ ఉద్యోగం సంపాదిద్దామని కానీ లేకపోతే గ్రీన్ వీసా తీసుకుని అక్కడ సెటిల్ అయిపోదాం అనుకునే వాళ్ళకి కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. అయితే వ్యక్తిగత జాతకంలో మాత్రం ఈ జాతకులకి శని బలంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ రాశి జాతకులకి మరి మాతృవర్గంలో మీ తల్లిగారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మీ తల్లిగారి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి చిన్న సమస్య వచ్చినప్పటికీ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వ్యక్తిగతంగా కూడా ఈ మేషరాశి జాతకులకి జనవరి 17వ తేదీ వరకు అంటే 2023 జనవరి 17వ తేదీ వరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా అంటే శని ఏదో రకమైన అనారోగ్య సమస్యను సృష్టిస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. జనవరి 18, 2023 నుంచి పరిస్థితులు అనుకూలిస్తాయి. అందువల్ల ఖచ్చితంగా మీ ఆరోగ్య సమస్యలన్నీ కొన్ని కుదురుపడతాయన్న విషయాన్ని ఈ రాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వైద్య విద్యను అభ్యసించాలనుకునే వారికి ఈ జనవరి 18, 2023 వరకు అంత అనుకూలంగా లేదు. దాని తర్వాత వచ్చే కాలంలో వాళ్ళు వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులు చక్కగా కృషి చేసి మంచి ఫలితాలను పొందవచ్చనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశి జాతకులు ఖచ్చితంగా ఈ సంవత్సరం నూతన వాహనాన్ని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే రాహువు కూడా ఈ రాశి జాతకులకి మంచి ఫలితాలను ఇస్తాడు. అలాగే దానివల్ల మీరు ఎంతో కాలంగా పూర్తి చేయాలనుకున్న పనులన్నీ కూడా మీకు పూర్తవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే ఖచ్చితంగా కూడా గర్భవతులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భవతులు కానీ కాలసర్పదోషం ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశి జాతకులు నూతన ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తారు. అలాగే సంపాదన ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రకమైన మానసిక చింతన అనేది ఈ రాశి జాతకులకి ఈ రాహు వల్ల ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే కేతువు మాత్రం ఈ సంవత్సరం అంతా ఈ రాశి జాతకులకి సమస్యలు సృష్టించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వైవాహిక జీవితంలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే భార్యాభర్తలు ఇద్దరి మధ్య ప్రపంచాలు రావటం, గొడవలు రావటం, ఘర్షణలు రావటం, వాగ్వివాదాలు పెరగటం జరుగుతుంది. అలాగే దానివల్ల ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల భార్యాభర్తలు ఇరువురు కూడా ఈ రాశి జాతకులు ఖచ్చితంగా కూడా చాలా శాంతంగా ఓర్పుతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే విడాకుల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా కూడా విడాకులకు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. అలాగే యువత వ్యసనాలు బారిపడకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. నేను ప్రధానమైన ఈ 4 గ్రహాలు అంటే గురుడు, శని, రాహుకేతువుల గురించి చెప్పాను. అలాగే ఓవరాల్గా జాతక ఫలితాల గురించి మీకు చర్చించడం జరిగింది. అందువల్ల ఈ రాశి జాతకులకి చాలా వరకు విషయాల్లో వీళ్ళకి శుభకరమైన ఫలితాలు ఉన్నప్పటికీ నేను చెప్పినట్టుగా ఏవైతే అంశాలు చెప్పానో ఆ విషయాల్లో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం మీ ఇష్టదైవ నామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంతర దశ ఫలితాన్ని కూడా చూసుకుని రెండు ఫలితాలను బేరీ చేసుకుని ఆ మేరకు మీరు ఉపచర్యలు చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశి జాతకులు ఈ ఏడాదంతా కూడా
గురు ఆరాధన చేయటం అనేది తప్పనిసరి కాగలదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కేతు ఆరాధన కూడా తప్పకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం ధనమామి బృహస్పతి అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా రోజుకు 16 సార్లకు తక్కువ కాకుండా మీరు పఠించండి. మేధో దక్షిణామూర్తి వారిని ప్రార్థించండి. మేధో దక్షిణామూర్తి స్వామివారి యొక్క ఆలయాలను సందర్శించండి. స్వామివారికి శనగల్ని ప్రసాదంగా నివేదించండి. ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టండి. అలాగే గురువారం నాడు శనగల్ని నానబెట్టి ఆవుకు పెట్టండి, లేకపోతే పేదలకు పంచిపెట్టండి. పసుపు పండ్లని ఆవుకు పెట్టండి. పసుపు వస్త్రాలను పేదలకి దానం చేయండి. అలాగే నిత్యం కూడా విఘ్నేశ్వర ఆరాధన చేయండి. ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని మీరు మంత్రాన్ని జపిస్తూ వీలైనసార్లు జపిస్తూ స్వామివారికి స్వామివారిని గరికతో పూజించండి. మీ సంకల్పాన్ని చెప్పుకోండి. దానివల్ల స్వామివారి యొక్క ఆశీస్సు లభించి మీకు ఏమైనా సమస్యలు మీ సమస్యలన్నీ కూడా సానుకూలంగా పరిష్కరింపబడటానికి ఒక మార్గం సుగమమవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఉలవల్ని మంగళవారం రోజున మీరు ఎవరైనా పేద బ్రాహ్మణుడికి కిలోంపా ఉలవల్ని పేద బ్రాహ్మణుడికి మీరు దానం చేయడం వల్ల కూడా చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే తరచుగా ఉలవచారు కాసుకుని తాగటం వల్ల కూడా మీకు అది ఈ కేతు సంబంధమైన దోషాలన్నీ తొలగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. క్రమం తప్పకుండా విఘ్నేశ్వర ఆరాధన అంటే దీపారాధన చేసి స్వామివారికి బెల్లాన్ని నివేదించి గరికతో పూజించడం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడతారనే విషయాన్ని గమనించాలి. ప్రేక్షకులంతా ఒక విషయాన్ని గమనించాలి. ఇప్పుడు చెప్తున్న విశేషాలన్నీ కూడా మీ గోచార ఫలితాలే. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా మీరు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ వ్యక్తిగత జాతక పరిశీలన అంటే మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. మీ వ్యక్తిగత జాతకంలో గ్రహాలు, ఇప్పుడు నేను చెప్పిన ప్రధానమైన 4 గ్రహాలు కూడా బలంగా ఉంటే చాలా వరకు మీరు సమస్యల నుంచి బయటపడతారు. అందువల్ల ఒకవేళ ఆ గ్రహాలు కనుక బలహీనంగా ఉంటే కనుక ఇప్పుడు నేను చెప్పిన సమస్యలన్నింటిలో చాలా వరకు ఆ సమస్యల నుంచి మీరు సమస్యల బారిన పడతారన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని ఆ మేరకు మీరు ఉపచర్యలు చేస్తే ఖచ్చితంగా మీ జీవితం నందనవనం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖనోభవంతు. నమస్కారం.